జబర్దస్త్ జోడీ పెళ్లి చేసుకుందా? ఆ మధ్య హైపర్ ఆది పెళ్లి చేసుకున్నాడంటూ ప్రచారం జరిగింది. దానికి సంబంధించి ఓ కలర్ఫుల్ స్టిల్ కూడా రౌండ్స్ కొట్టింది. కట్ చేస్తే అది నిజమైన పెళ్లి కాదని, ఓ షూటింగ్ కోసం ఆది అలా పెళ్లి కొడుకులా మారిపోయాడనేది సారాంశం. సేమ్ టు సేమ్ అలాంటిదే ఇప్పుడు ఇంకోటి రిపీట్ అయింది. కాకపోతే ఈసారి బాగా పుకార్లు ఉన్న జంట పెళ్లి చేసుకోవడం విశేషం. హాట్ యాంకర్ రష్మి సుడిగాలి సుధీర్ మధ్య ఎఫ్ఐఆర్ ఉందంటూ చాలా రోజులుగా పుకార్లు వస్తున్నాయి. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారంటూ కథనాలు అప్పట్లో జోరుగా వచ్చాయి. వాళ్ళు రియల్ లైఫ్లో పెళ్లి చేసుకుంటారో లేదో తెలియదు కానీ ఓ షో కోసం నిజంగానే వధూవరులుగా మారిపోయారు వీళ్ళు. ఇద్దరూ కలిసి స్వయంగా వెళ్ళి జబర్దస్త్ జడ్జీలు రోజా నాగబాబులకు వెడ్డింగ్ కార్డు ఇస్తారు. జబర్దస్త్ టీం అంతా పెళ్లికి వస్తుంది. పెళ్లి దుస్తుల్లో రష్మి సుధీర్ మెరిసిపోతారు. పెళ్లి మొత్తం సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ఎక్కడా ఏ లోటు కనిపించదు. అంత పర్ఫెక్ట్గా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. వీళ్ళిద్దరూ రియల్గా పెళ్లి చేసుకున్నా అది అంత కలర్ఫుల్గా ఉండదేమో. ఈ మొత్తం ఎపిసోడ్ ఉగాది రోజున ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ప్రసారం అవుతుంది.